Hi friends, welcome to my channel Kona Simaruchulu. Today's special is Kaju Barfi. Andi. Din etla prepare cheskovalo chuddam. Chala easy ga untundandi. Baita chala cost ekku untundi kadandi. Kani intlone manam easy ga prepare chesukochu. Din etla prepare cheskovalo chuddamu. 1 cup jeerapappu, 1/2 cup sugar. Okay andi. Oka mixie jar lo manam ee jeerapappu ni vesi mixie cheskundam andi. చాలా ఈజీగా అయిపోతుందండి బాగా మెత్తగా కాకుండా పొడి చేయండి ఒక బాండీలో మనం 1/2 కప్ షుగర్ అని చెప్పాను కదా అది తీసుకున్నాము దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకోండి గులాబ్ జామున్ కి మనం ఏ పాకం పడతామో అదే పాకం వచ్చే వరకు కూడా మరిగించండి చూసారు కదా రెడీ అయిపోయింది దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పొడిని యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండండి ఉండలు కడితే బాగోదు సో అట్లా మిక్స్ చేస్తూనే ఉండండి ఉండలు కట్టకూడదండి అట్లా మిక్స్ చేస్తూ ఉండండి ఇది మనకు దగ్గర పడిందని ఎలా తెలుస్తుందంటే మన చేతిని వాటర్ లో తడిపి కొంచెం తీసుకుని చూడండి ఉండలా అయ్యిందనుకోండి మనకు రెడీ అయిపోయినట్టే Direct తీసుకోదండి కాలిపోతుంది సో కొంచెం వాటర్ తడి చేసుకుని కొంచెం తీసి చూడండి ఉండల అయితే మనకి అయిపోయినట్టే చూసారు రెడీ అయిపోయింది కదా దీంట్లో కొంచెం మనం నెయ్యి వేసి మిక్స్ చేద్దామండి నేను ఆల్్రెడీ ముందుగా ఒక ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి రెడీ అయిపోయింది కదండి దీన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని చల్లనిద్దామండి అప్పడాల కర్రతో అన్న అట్లా ఒత్తుకోండి అంటే ప్లేట్ కి ఈక్వల్ గా వచ్చేటట్టు ప్లేట్ కి అయితే కంపల్సరీ నెయ్యి రాయండి చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుందామండి చూసారా చల్లారింది కదండి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోయింది కదండి ఇంట్లోనే తయారు చేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుచిందండి చూసారా ప్లేట్ కి నెయ్యి రాయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా పీసెస్ రెడీ అయిపోయింది కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి షుగర్ మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే గనుక కొంచెం లైట్ గా యాడ్ చేసుకోండి ఇదైతే పక్కా సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్నాలు కొంచెం యాడ్ చేసుకోండి రెడీ అయిపోయింది కదండి ఈజీగా మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్